ఎవరికెన్ని సీట్లో తేలిపోయింది. అభ్యర్థుల్ని ఖరారు చేసుకునే పని క్లైమాక్స్ కు చేరింది. ఆశావాహులు హట్ కాకుండా సర్దుబాటు చేసే పనిలో అధినాయకులు బిజీ అయ్యారు. పెండింగ్ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించనున్నారు. భీమవరంపై తన ఫోకస్ ఎప్పుడూ ఉంటుందంటున్నా అక్కడి ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ, 2 లోక్సభ నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చింది. అభ్యర్థుల పేర్లు కూడా దాదాపు ఖరారయ్యాయి. లోక్సభకు అసెంబ్లీకి పవన్ పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పార్లమెంటుకు, పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారు. జనసేన ఖాతాలో మిగిలిన మచిలీపట్నం లోక్సభ టికెట్ బాలశౌరికే వెళ్ళింది. జనసేన పోటీ చేసే 21 అసెంబ్లీ స్థానాలకు బలమైన అభ్యర్థులనే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. నెల్లిమర్ల నుంచి లోకం మాధవి, అనకాపల్లిలో కొనతాల రామకృష్ణ, కాకినాడ రూరల్లో పంతం నానాజీ, రాజానగరం నుంచి బత్తుల బలరాం పోటీ చేయనున్నారు. ఇక తెనాలి నుంచి నాదెండ్ల మనోహర్, విశాఖ సౌత్లో వంశీకృష్ణ యాదవ్, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్, ఎలమంచిలి నుంచి సుందరపు విజయ బరిలోకి దిగనున్నారు. రాజోలులో బొంతు రాజేశ్వరరావు, అమలాపురం రాజాబాలు కంటెస్టు చేయనున్నారు. రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించిన కందుల దుర్గేష్కు చివరకు నిడదవోలుకు పంపించారు. తాడేపల్లి గూడెంలో బొలిశెట్టి శ్రీనివాస్, అవనిగడ్డ బన్రెడ్డి రామకృష్ణ, విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ పోటీలో ఉన్నారు. ఇక తిరుపతి టికెట్ ఇటీవలే పార్టీలో చేరిన ఆరని శ్రీనివాసులకే దక్కింది. రాజంపేట అధికారి దినేష్, అనంతపురం అర్బన్ పెండ్యాల శ్రీలతకు వెళ్ళింది. భీమవరం సీటు పులపర్తి రామాంజనేయులు, పిఠాపురం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. నరసాపురం నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు, రామచంద్రాపురం నుంచి చిక్కాల దొరబాబు ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేయనున్నారు. ఇన్నాళ్ళు 3 పార్టీల మధ్య చర్చోపచర్చలు జరిగాయి. చర్చల పుణ్యమా అని ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలో మొత్తానికి అయితే ఓ నిర్ణయానికి వచ్చారు. పొత్తులో భాగంగా బీజేపీ 10 అసెంబ్లీ స్థానాలు, 6 పార్లమెంటు స్థానాల్లో పోటీకి సై అంటోంది. లోక్సభ అభ్యర్థులుగా పోటీ చేసేవారి జాబితాను ఇప్పుడు చూద్దాం. అరకు ఎంపీగా కొత్తపల్లి గీత, అనకాపల్లి నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తారు. రాజమండ్రి నుంచి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయనున్నారు. తిరుపతి బరిలో నిహారిక నిల్వగా హిందూపురం లేదా విజయనగరం సీటును బీజేపీ కోరుతుంది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి వస్తే బీజేపీ గెలిచే స్థానాలపైనే మొదటి నుంచి ఫోకస్ పెట్టింది. అందుకే లిమిటెడ్ సీట్లు తీసుకున్నా ఫలితాలు గ్యారంటీ అనే ధీమాలో కమలం పార్టీ ఉంది. విశాఖపట్నం నార్త్ నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేయనున్నారు. పి గన్నవరం నుంచి అయ్యాజీ వేమ పోటీ చేస్తారు. కైకలూరులో కామినేని శ్రీనివాస్, ధర్మవరంలో వరదాపురపు సూరి, జమ్మలమడుగులో ఆది నారాయణరెడ్డి పోటీ చేయనున్నారు. మిగతా 5 స్థానాల్లో అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతుంది. శ్రీకాళహస్తి, మదనపల్లె, కదిరి, గుంటూరు పశ్చిమ, కాకినాడ అర్బన్, పాడేరు స్థానాల్లో 5 తీసుకోనుంది కమలం పార్టీ. త్వరలోనే టీడీపీ కూడా మిగతా అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశముంది. 144 అసెంబ్లీ, 17 పార్లమెంటు సీట్లకు ఆ పార్టీ పోటీ చేయనుంది. ఇప్పటికే తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు నాయుడు మిగతా స్థానాలపై ఫోకస్ చేశారు. 2 రోజులు కసరత్తు చేసి శుక్రవారం లిస్టు రిలీజ్ చేసే సూచనలున్నాయి. మరోవైపు పొత్తులో భాగంగా టికెట్లు మిస్ అవుతున్న వారితో స్వయంగా మాట్లాడుతున్నారు టీడీపీ అధినేత. ఎవరికి టికెట్ కేటాయించినా కలిసి పనిచేయాలని సూచించారు. జగన్ను గద్దెదించడమే అందరి లక్ష్యం కావాలని దిశానిర్దేశం చేశారు.